కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం 7500 రూపాయలు ఉచితంగా ఇవ్వాలని విశాఖ జిల్లా పెదబైలు మండల కేంద్రంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వండ సన్నిబాబు ఆధ్వర్యంలో సీతగుంట గ్రామ సచివాలయంలో నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పెదబైలు మండల సీపీఎం పార్టీ కార్యదర్శి వండ సన్నిబాబు మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మండల సచివాలయ కేంద్రాలలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గిరిజనులు పేదలకు ఆదుకునే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 500 కోవిడ్ పాజిటివ్ కేసులు బారిన పడిన పరిస్థితులున్నాయని తెలిపారు. రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కోవిడ్ కేసులను అదుపు చేసే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అందుకే ప్రతి మండలం కేంద్రంలో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి రోగులకు పౌష్టిక ఆహారం భోజనాలు అందించి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని సచివాలయ కేంద్రాల్లో అలానే జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం గిరిజనులకి పేదలకి ఆదుకునే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో సుమారుగా 500 కోవిడ్ కేసులు బారిన పడిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కానీ ఈ ప్రాంతంలో కోవిడ్ని అదుపు చేసే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకని మేము డిమాండ్ చేసేది ప్రతి మండల సెంటర్లో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి రోగులకి సౌకర్యమైనటువంటి భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఈ 6 నెలల పాటు ఈ కరోనా కష్టకాలం రావటం వల్ల గిరిజనులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు. తినడానికి తిండి దొరకక అలానే కొనుక్కోవడానికి సెంటర్లో వెళ్ళలేకపోవటం, అలానే ఈ మధ్యకాలంలో వారం రోజుల పాటు భారీగా వర్షాలు పడుతున్నాయి, గడ్డలు వాగులు పొంగిపోతున్నాయి. దీనివల్ల ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో, మండల సెంటర్లో వెళ్ళలేని పరిస్థితుల్లో, నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా గిరిజనులు పండించినటువంటి పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. పండించిన పంటలకి గిట్టుబాటు ధర ఈరోజు ఇవ్వటం లేదు. అందుకనే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఈ 6 నెలల పాటు ఈ కరోనా కష్టకాలంలో ఈ 6 నెలల పాటు ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదే కాకుండా ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పి ఉపాధి హామీని పకడ్బందీగా అమలు చేసి 200 రోజులు పని కల్పించాలని చెప్పి, అలానే కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా కష్టకాలంలో గిరిజనుల యొక్క హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది, హక్కుల్ని చట్టాన్ని తీసేస్తుంది. ఇప్పటికే జీవో నెంబర్ 3ని రద్దు చేసింది. దీని మీద గిరిజనులందరూ వ్యతిరేకిస్తున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించటం లేదు, అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించటం లేదు. అందుకని ఈరోజు పెదబైలు మండలంలో 23 గ్రామ సచివాలయ కేంద్రాల్లో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆందోళన భాగంగా ఈరోజు పెదబైలు మండలంలో కూడా సచివాలయ కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి గిరిజనులకి ఆదుకోవాలి. కరోనా కష్టకాలంలో అందరికీ నిత్యావసర వస్తువులు అందరికీ సరఫరా ఉచితంగా సరఫరా చేయాలని చెప్పి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 130 కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశంలో ఈ 130 కోట్ల మంది ఆస్తులు, ప్రతి ఒక్కల ఆస్తులు, కష్టపడి వాళ్ళు శ్రమించిన ఆస్తులు ఈరోజు నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వము దారాదత్తం చేస్తుంది ప్రైవేటు సంస్థలకి. ఈరోజు విమానాలు 3 రాష్ట్రాలు పూర్తిగా అమ్మేసింది, అలాగే రైల్వే పూర్తిగా అమ్మేసింది. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రజల ఆస్తులు, ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తుంది. మరి ఈ కరోనా కష్టకాలంలో కరోనా అని పేరు చెప్పి ఈ నాలుగు ఐదు మాసాల్లో వాళ్ళు చేస్తున్నది దగాకోరు వ్యాపారాలు అనేసి సిఐటియుగా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ యొక్క ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేసే ఈ పద్ధతి ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.